తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు గత కొంతకాలంగా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవాలి. అచ్చెన్నాయుడికి అన్ని అవకాశాలని చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారు. ఈ ఆరోపణలు మాత్రం ఇతరుల్లో అంటే ఇతర టీడీపీ నాయకుల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొన్ని కొన్ని పదవుల విషయంలో కూడా చంద్రబాబు అచ్చెన్నాయుడు చెప్పిన వారికే పదవులు ఇవ్వడం చాలా వరకు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో చంద్రబాబు నాయుడికి కొంతమంది పేర్లని అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. వారికి మాత్రమే చంద్రబాబు పదవి ఇవ్వడంతో చాలామంది తెలుగుదేశం నేతలు ఇప్పుడు అసహనంగా ఉన్నారనేటువంటి ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి సమయంలో ఒకరిద్దరు మాటలు విని పార్టీని ముందుకు నడిపితే అనవసరంగా పార్టీ ఇబ్బంది పడుతుందనే భావనని చంద్రబాబు నాయుడు వద్ద కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలు పార్టీకి భారంగా మారారని తెలిసినా సరే చంద్రబాబు నాయుడు వారికి మాత్రమే పదవులు ఇవ్వడం, వారిని మాత్రమే ముందుకు నడిపించడంతో ఇప్పుడు పార్టీలో ఉన్న చాలామంది కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా ఆస్తులు పోగొట్టుకున్న నేతలకి పదవులు ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఎంతమాత్రం భావ్యం కాదు. అయినా సరే చంద్రబాబు పదే పదే తప్పుల్ని ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి ఉన్న అగ్రనేతలు కూడా కొంతమంది అచ్చెన్న వ్యవహార శైలి మీద సీరియస్గానే ఉన్నారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తే చంద్రబాబు పక్కన ఉండి ఏర్పాటు చేయకపోవడం, ఆయన సొంతంగా ఏర్పాటు చేయడం మినహా ఇతర నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇప్పుడు విమర్శలకు దారిస్తోంది. దీని గురించి డిస్కషన్లు నడుస్తున్నాయి. దీనిపై చంద్రబాబు నాయుడు దృష్టి సారించాలని కూడా కోరుతున్నారు. ఇలాగే జరిగితే కనుక ఉత్తరాంధ్రలో టీడీపీ యొక్క కొంపు మునిగే ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.